కోట్ల లోన్ ఉంది, పైగా కార్పొరేషన్స్ పేరుతో 80,000-90,000 కోట్లు ఉన్నాయి టోటల్గా. అది ఆంధ్రప్రదేశ్ లోను. చంద్రబాబు నాయుడు గారు దిగే టైంకి 2.5 లక్షల కోట్లు అప్పు, కార్పొరేషన్స్ కింద 60,000 కోట్లు అప్పు. ఇది ఆనాటి పరిస్థితి. ఇప్పుడు ఇది తేడా ఎక్కడొచ్చిందంటే వీళ్ళకి జగన్ రైట్ చేస్తున్న పాయింట్, బడ్జెట్ అంతే ఉంది, అప్పులు అంతే ఉన్నాయి, పర్సంటేజ్ ఇంకా ఆ రోజుతో పోల్చుకుంటే పర్సంటేజ్ తగ్గింది, కానీ ఏ సంక్షేమం ఎందుకు ఇవ్వలేకపోయారు చంద్రబాబు, నేను ఎట్లివ్వగలుగుతున్నా? కానీ వాళ్ళు చూపించింది 4 లక్షల కోట్లు అనుకుంటా కదా అప్పు, వీళ్ళు చెప్పిన లెక్క ఎంత ఇది ఒరిజినల్ గా వైసీపీ చెప్తున్నారని. వచ్చే టైంకి వాళ్ళు 90,000 కోట్లు అప్పండి, 90,000 నుంచి 2.5 లక్షల కోట్లు అవును వచ్చాయి, అంటే 160,000 కోట్లు ఎక్స్ట్రా వీళ్ళు చేసింది. కార్పొరేషన్స్ తో కూడా కలిపితే 2.5 లక్షల కోట్లు అప్పు చేసినట్టు, 2,10,000 కోట్లు అప్పు చేసినట్టు. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ 2.5 లక్షలకి 4.5 లక్షలు 2 లక్షలు అప్పు చేసినట్టు అంతేగా. ఓకే, అంటే వేలు చేసిన అప్పే లెక్కేస్తే 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు దాకా అప్పు చేసినట్టు అంతేగా సింపుల్. పైన కార్పొరేషన్ కూడా కలిపితే ఇంకొక 90,000 2,90,000.